Hello friends, ee roju nenu mulakkadato oka rakamaina koora tayari vidhananu cheptunanu. Idi paathakalam vallu ekkuva chesukune vidhanam. Deeniki manaku kavalsina padarthalu mulakkadalu rendu pachimirapakayalu, koddiga karivepaku, poopu dinusulu, koddiga jeelakarra, aavalu, senagapappu, nalugu endu mirapakayalu. అలాగే మనం ముందుగా 3 చెంచాల నువ్వుల పప్పు ఒక 2 చెంచాల బియ్యం కలిపి నీళ్ళలో నానబెట్టి ఉంచాను ఒక అరగంట. ఇది నానిపోయింది. దీన్ని మిక్సీ చేసుకొని మనం పేస్ట్ కింద తయారు చేసుకుంటాం. ముందు ఈ పోపులో ఈ ములక్కాడలు వేసి కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించుకుందాం. దీనికి ఎక్కువ ఆయిల్ ఏమీ పట్టదు. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ వేడికింది. దీంట్లో నేను పోపు దినుసులు వేస్తున్నాను. ముందుగా పోపు కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేద్దాం. ముందుగా ఎండుమిరపకాయ వేస్తే మాడిపోతుంది. పోపు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు, ఇష్టమైన వాళ్ళు కొద్దిగా చిటికెడు ఇంగువ వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది ఆప్షనల్, అక్కర్లేకపోతే మానేయచ్చు. దీంట్లోనే మనం తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి అట్లాగే ములక్కాడలు కూడా నేను వేసేసాను. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసేసి ఇట్లా కలిపేసుకొని దీంతో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఉడకనివ్వాలి. ఇది సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేస్తే ములక్కాడలు మనకి ఉడికిపోతాయి. ఈ లోపల మనము నూలు పప్పు బియ్యం నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, దాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుందాం. చూసారు కదా ములక్కాడలు ఇప్పుడు ఉడికిపోయాయి. వీటిలో మనము పేస్ట్ చేసి పెట్టుకున్న నూలు పప్పు బియ్యం కలిపిన పేస్ట్ ఇది. దీన్ని ఈ ములక్కాయల కూరలోకి మనం షిఫ్ట్ చేసేద్దాం. దీంట్లో కొబ్బరి పాలు వేసుకున్నా, మిక్స్ చేసి వేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది టేస్ట్. అది ఎవరైనా కావాలనుకుంటే దీంట్లోనే కొబ్బరి ముక్కలు కూడా వేసి దాన్ని కూడా మిక్సీ చేసేసుకొని ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవచ్చు. టేస్ట్ కమ్మగా ఉంటుంది. ఇంకా అది కొబ్బరికాయ అవైలబుల్గా ఉంటే దాన్ని కూడా మిక్స్ చేసి వేసుకోవచ్చు. దీన్ని ఇలాగో 5 నిమిషాల సేపు సిమ్లో పెట్టి ఉడకనిద్దాం. అప్పుడు నూలు పప్పు బియ్యం పచ్చి వాసన పోయి ములక్కాడలకి ఆ పేస్ట్ యొక్క కమ్మదనం ములక్కాడలో చేరుతుంది. చూసారు కదా మన పేస్ట్లో అది ఉడికిపోయింది, దగ్గరగా చిక్కగా కూడా అయిపోయింది. గుమగుమలాడే ములక్కాడల పాతకాలం అమ్మమ్మ స్టైల్ కర్రీ. స్పైసీ తక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్.